నువ్వు కనీసం క్షమాపణైనా అడిగావు. ఈయనున్నాడే బండరాతి గుండె, నన్ను ఇరికించి ఊరుకోడు, తర్వాత నన్నే వెక్కిరిస్తూ ఉంటాడు కూడా. అరే తమ్ముడిగా ఇది నా అధికారం. తమ్ముడా? తాను తమ్ముడంట. సరే బలరామా. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. అత్తయ్య అయ్యా నిద్ర లేవండి, మీకోసం నీళ్లు తీసుకొచ్చాను. ఎవరది? మంచినీళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళవచ్చావు. ఎప్పుడొచ్చావు? లోపలిక అంటే నేను బయటకు ఎప్పుడు వెళ్ళాను అత్తయ్య? అప్పుడే మర్చిపోయారా? మీరేగా నన్ను బయటకు వెళ్ళకూడదని ఆజ్ఞాపించారు. ఎందుకంటే నువ్వు ఇంట్లో లేవు కదా రాధా, నీకోసం నేను నీ గదిలో అలాగే వంట గదిలో కూడా ప్రతి చోట వెతికాను, నువ్వు ఎక్కడా లేవు. మరి గోశాలలో అక్కడైతే చూడలేదు కదా, ఏం జరిగిందంటే నాకు నిద్ర పట్టలేదు, అందుకే అక్కడికి వెళ్ళాను. ఆ తర్వాత నేను ఇంటి పనులన్నీ పూర్తి చేశానత్తయ్య. మావయ్య మీకు భోజనం కూడా సిద్ధమైంది, రండి. మీరేమిటిలా నేల మీద పడుకుంటారా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఈ మహాపండితుడు భార్యని కుమారుణ్ణి నేల మీద పడుకోబెట్టాడంటారు. ఈ ఇంటి గౌరవ మర్యాదల గురించి ఆలోచించారా? దయచేసి నన్ను క్షమించండి నాన్నగారు. గుర్తుంచుకోండి, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మరొకసారి చెయ్యొద్దు, అర్థమైందా? ఇప్పుడు ఈ రాధ కూడా కృష్ణుడిలాగే తెలివితేటలు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది, మనల్ని వెర్రివాళ్ళం చేసే ప్రయత్నం చేస్తుంది. మర్చిపోకు, తను రాధ మాత్రమే, కృష్ణుడు కాదు. ఏదో ఒకరోజు పట్టుపడక తప్పదు. కన్నయ్య చెప్పొచ్చు కదా, మనం బర్సానా వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మనం ఇక్కడే ఉండి కూడా అన్ని పనులు చేసుకోవచ్చు కదా. కన్నయ్య చెప్పు. ఏంటి, నేను ఇక్కడ ముఖ్యమైన విషయం గురించి అడుగుతుంటే అక్కడ చూస్తున్నావు, ఇక్కడ చూస్తున్నావు, అసలు నువ్వు ఏం వెతుకుతున్నావో చెప్పు, ఎవరి కోసం వెతుకుతున్నావో చెప్పు. నేను రాధ కోసం వెతుకుతున్నాను. నువ్వు ఇక్కడ బజార్లో అందరి ముందు కలుస్తావా? నన్ను పిచ్చోండి అనుకోకు, నాకన్నీ తెలుసు. నువ్వు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నావంటే నా ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి, అవునా? అది కాదు, నేను నిజం చెప్తున్నాను, వినండి. రాధే స్వయంగా నన్ను ఇక్కడికి పిలిచింది, అందుకే నేను తనని వెతుకుతున్నాను. బావుంది కన్నయ్య, బావుంది. నువ్విప్పుడు అబద్ధాలు చెప్పడంలో అన్ని పరిధుల్ని దాటేశావు. అయ్యో, నిజం చెప్పిన అబద్ధం అంటే ఎలా? వినండి వినండి, గ్రామస్తులంతా వినండి వినండి. ఆగండి ఆగండి ఆగండి, ఎక్కడికి 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 వెళ్తున్నారు? మీరు వినలేదా? రాధ ఏం చెప్పిందంటే ఎవరో పెద్ద స్వాములు వారు వస్తున్నారంట, ఆయన భవిష్యత్తు చెప్తే ఖచ్చితంగా నిజమవుతుందంట. పదండి పదండి, వెళ్దాం పదండి, పదండి పదండి. ఓహో, చూస్తూ చూస్తుండగానే మొత్తం బజారు ఖాళీ అయిపోయిందిగా. అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది కన్నయ్య? రాధే చెప్పిందంటున్నారు కదా, తననే అడుగు. రాధా, అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఎవరో స్వామీజీ వచ్చారంట, అందరూ అక్కడికి వెళ్ళారు, ఎవరైనా? బలరామా, నేను కృష్ణుణ్ణి కలవాలి కదా, అందుకే ఆ ప్రేమే నాతో ఇలా చేయమని చెప్పింది. చెప్పింది ప్రేమ కాదు, ఇలా చెప్పింది నువ్వే రాధా. మరి ప్రేమ అంటే నేనే కదా, నువ్వు కూడా ఇదే మాట అంటావుగా. అయ్యో, ప్రేమ గురించి మాట్లాడుతున్నావు, నువ్వే ప్రేమ గాని. అక్కడ జనాలందరూ బాబాని చూడడానికి వెళ్లారు కదా, ఆయన లేకపోతే ఏమిటి పరిస్థితి? అక్కడ బాబా ఖచ్చితంగా ఉంటారు బలరామా. ఎవరా బాబా? బలరామ్ బాబా. బలరామ్ బాబా, అలాంటి బాబా పేరెప్పుడు నేను వినలేదే. బలరామ్ బాబా, బలరామ్ బాబా అంటే నేను బాబానా? బలరామ్ బాబా అంటే తమరే. చూడు ఎంత సంతోషిస్తున్నాడు, ఎందుకంటే నువ్వు అద్భుతమైన నామకరణం చేశావు కదా రాధా. బలరామ్ బాబా అబ్బలే ఉంది. రాధా, నువ్వు కూడా కన్నయ్య లాగా నన్ను ఇరికించడం మొదలు పెట్టేశావా? తనకు అసలు హృదయం అనేదే లేదు. కానీ నువ్వు ప్రేమకి మరో పేరు కదా రాధా. క్షమించండి బలరామా, ఇది కృష్ణుడు నేర్పిన విద్యే, నాకు మరో మార్గం తోచలేదు అందుకే. సరే 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 రాధా, నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కనీసం క్షమాపణైనా అడిగావు. ఈయనున్నాడే బండరాతి గుండె, నన్ను ఇరికించి ఊరుకోడు, తర్వాత నన్నే వెక్కిరిస్తూ ఉంటాడు కూడా. అరే
తమ్ముడిగా ఇది నా అధికారం. తమ్ముడా? తాను తమ్ముడంట. సరే బలరామా, తమరు వెంటనే బయలుదేరండి. అక్కడికి బలరాం బాబా వెళ్ళకపోతే నేను అబద్ధం చెప్పినట్లు అవుతుంది. లేదు 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 లేదు, నువ్వేం కంగారు పడకరాదా. నేనిక్కడుండగా నీ మాట అబద్ధమయ్యే ప్రసక్తే లేదు. వెంటనే వెళ్తాను. అహం బ్రహ్మాస్మి. అమ్మా, రాధా ఇప్పుడు ఇంట్లో ఎందుకు లేదు? నియమానుసారం తను ఇంటి గడప దాటి బయటికి వెళ్ళకూడదు కదా. ఎవరికి తెలుసు, ఉదయం భోజన సమయంలో మీ నాన్నగారి చెవులో ఏ నీతి శతకం ఓదిందో గాని ఆయనే స్వయంగా తనని బయటికి పంపారు. దాన్ని మర్చిపో, దాని కథ నేను చూసుకుంటాను. గాని నా మాట విన, ఒక ప్రధానమైన విషయం మాట్లాడాలి. ఊళ్ళోకెవరో ఒక సిద్ధ పురుషుడు వచ్చారంట, మహాబాబా, మహా తేజస్వి అట. తన మాట జరగకపోయే సమస్య లేదట. మనకి సమయం కలిసి రావడం లేదు, ఆయన దగ్గరకు వెళ్దాం. ఆయనే మనకి మంచి ఉపాయం చెప్పచ్చుగా. పద. సరేనమ్మా. పద. రాధా. ఏంటి రాధా ఇది? ఏమైంది నీకు? ఇంత కష్టపడి చేసిందని పగలగొట్టేశా? నువ్వు నాకు ఇదే చెప్పాలనుకున్నావు కదా. నువ్వు నన్ను మొదటిసారి విపణిలో కలిసినప్పుడు అసలు నువ్వెవరు నన్ను తప్పు పట్టించడానికి? చెప్పలేను కానీ గుర్తు చేయటానికి సమయం పడుతుంది. ఎంతో సహనం అలాగే సాహసాల ఫలం ఇదే. నువ్వు నా అవగుణాలన్నిటినీ నా యొక్క సద్గుణాలుగా మార్చేశావు కృష్ణ. కృష్ణ, దివ్యత్వ అనుభవాన్ని చవి చూశాను, కానీ కృష్ణుడయ్యే అనుభవం రాలేదు. నా కోరిక ఏంటంటే నేనొక్కసారైనా కృష్ణుడయ్యే అవకాశం పొందాలి. అతని జీవితం ఎలాంటిదో చవి చూడాలనుకుంటున్నాను. కానీ ఇది సాధ్యం కాదు కదా? సాధ్యం కానిది ఏముంటుంది చెప్పు. రాధ కోరుకుంటే అది తప్పకుండా సాధ్యపడుతుంది. అపహాస్యం చేయకు కృష్ణ, అదిలా సాధ్యపడుతుంది. నేను నీ జీవితాన్ని ఎలా అనుభవించగలను? కేవలం నువ్వే కాదు, నేను కూడా నీ జీవితాన్ని అనుభవించగలను. ఎలాంటి మాయ మాటలు చెప్తున్నావు? లేదు లేదు, మాయతో కాదు, సహజంగానే. ఇదంతా సహజంగానే సాధ్యపడుతుంది. అయితే చెప్పు మరి, ఎలా కృష్ణ? ఎలాగనేది నువ్వే చూస్తావుగా. నాకు చెయ్యటమే కాని చెప్పటం అలవాట్లేదు కదా. రేపు నీకిదంతా చేసి చూపించబోతున్నాను. అలాగా? కానీ అంతసేపు ఎదురు చూడటం అంటే కష్టమే అనుకో. కానీ నీకోసం ఎదురు చూస్తాను. అబ్బా ఏం చెప్పారో విన్నారా? నాకు చాలా బంగారం దొరుకుతుందంట. త్వరలో నాకు పెళ్ళవుతుందని చెప్పారు. నాకు సంతానం తప్పకుండా కలుగుతుందని చెప్పారు. ఈయన బాబానా లేక భగవంతుడా? అందరి కలల్ని నెరవేర్చడానికి. తర్వాత ఎవరు నాయనా? రా నాయనా అడుగు. బాబా, మా ఆవు దూడనిస్తుందా? ఎందుకు ఇవ్వద్దు నాయనా, తప్పకుండా ఇస్తుంది. నన్ను అడిగితే రెండిస్తుంది. రెండేలా? అది అది ఎలాగంటే రెండు ఆవులు రెండు దూడలు ఇస్తాయి. కానీ బాబా, నా దగ్గర ఒకటే ఆవు ఉంది. చెప్పానుగా, ఇంకో ఆవును కొంటావు. రెండేసి ఆవులు రెండేసి దూడలనిస్తాయి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఇంకా వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. తర్వాత ఎవరో రండి. మహామాతాశూలిని, నువ్వు వస్తావని నాకు ముందుగానే తెలుసు. బాబా, దయచేసి మా పుత్రుడి భవిష్యత్తు తెలియచేయండి. ఓరి మూర్ఖ బాలక, ఇంకా నిలబడ్డావే, వచ్చి ఈ ఉపాసకుడి కాళ్ళకి దండం పెట్టు. అయాన్, వెళ్ళు, వెళ్ళి బాబాకి నమస్కారం చెయ్యి. నమస్తే. ఇదేమిటి, పెద్దలకి నమస్కరించడం ఇలాగేనా? నడువు పట్టేసిందా ఏమిటి? మందు పోయమంటావా? చెప్పు వంగడానికి. తల వంచి పాదాభివందనం చెయ్యి. బాబా కాళ్ళకి నమస్కారం పెట్టునాయన. ప్రణామం. ఇలా కాదు, సాష్టాంగ నమస్కారం చేశావంటే నేను నీకు ఎలాంటి భవిష్యత్తు చెప్తానంటే అది సర్వదా సత్య అసత్యమవుతూ ఉంటుంది. సాష్టాంగ ప్రణామం చెయ్యాయా? ముందు సాష్టాంగ నమస్కారం చెయ్యి నాయన. బాగుంది నాయన, చెయ్యివ్వు. ఇలా ఇవ్వు, భవిష్యత్తు చెప్పాలిగా. చెప్పాలా వద్దా చెప్పు. అరే బాబా, మీరు చూస్తున్నారా లేదా విరగొడుతున్నారా? గొప్ప వీరుణ్ణని చెప్పుకుంటావు కానీ నువ్వు వీరుడివే కాదు నాయన. వీరుడయ్యే లక్షణాలేమీ లేవిందులో. నీ రేఖలు నువ్వు పిరికివాడని చెప్తున్నాయి. బాబా, దయచేసి వాడి భవిష్యత్తు చెప్పండి. భవిష్యత్తేగా నేను చూస్తున్నాను. చూడు బాలక, ముందుగా నువ్వు అనవసరమైన మోసాలకి కుట్రలకి చాలా దూరంగా ఉండి తీరాలి. చెడ్డ పనులన్నింటినీ కట్టగట్టి ఏట్లో పారేయి. లేకపోతే
నీ భవిష్యత్తు చీకటి 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 మాయం అయిపోతుంది. ఏంటిది, ఎందుకలా మాట్లాడుతున్నారు? చూడు బాలక, ఇతరులకి నేను చెప్పే నా భవిష్యవాణి ఒకవేళ జరగచ్చు జరగకపోవచ్చు, కానీ నీ విషయంలో నా భవిష్యవాణి అఖండం మహాసత్యం. వీలైనంత త్వరలో గనుక నువ్వు నీ దుష్కర్మలు మానకపో. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం, సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాం, దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్, సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు, సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.